మన ఉమెన్కి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అంటే రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంతకు ముందు కొంచెం ఓల్డ్ ఏజ్కి వచ్చాక వచ్చేవి ఇప్పుడు ఎర్లీగా కూడా వస్తున్నాయి. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉమెన్ ఎవరు స్కిప్ చేయలేరు. సపోజ్ ఇప్పుడు నాకు కూతురు ఉందనుకోండి, నేను తనకి ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేస్తే తన లైఫ్ అంతా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది, అలాంటివి ఏమైనా ఉంటే చెప్తారా మ్యామ్? ఓకే, గ్రేట్ అండి. సో ఇప్పుడు మనం చూస్తే గనక వెరీ అన్ఫార్చునేట్ దాట్ యూనో గర్ల్స్కి ద మూమెంట్ వాళ్ళకి మెనార్కీ ఫస్ట్ మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలామందికి దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అ కండిషన్ కాల్డ్ PCOS, polycystic ovarian syndrome, which is a collection of various symptoms. Andulo facial hair untundi, thinning of scalp hair untundi, unwanted hair on the chest kanivandi, back kanivandi untundi, weight gain untundi, periods irregular ga raavadam untundi, and aa irregularity tho paatu there would be an excess flow untundi, painful periods, painful menstrual cycles untundi. So these are all the symptoms PCOS lo ostundi anamata. So it is on rise. అండ్ మీరు అన్నట్లు ఒక అమ్మాయి మనకి ఉంది అని అంటే ఈ రోజుల్లో ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ చిల్డ్రన్ ఆర్ టేకింగ్. దే ఆర్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ బై ద జంక్ ఫుడ్. అండ్ లుక్ ఎట్ దర్ యాక్టివిటీ. అంతకుముందు మన ఇళ్లలో ఉన్నప్పుడు హాయిగా మనకి ఈ మొబైల్ ఫోన్స్ ఉండేవి కాదు, నెట్ఫ్లిక్స్లు అమెజాన్ ప్రైమ్లు ఉండేవి కాదు, నో వెబ్ సిరీస్, నో టీవీస్. సో ఏం చేసేవాళ్ళము? టీవీ కూడా లిమిటెడ్ టైమ్. ఎగ్జాక్ట్లీ, ఒకటో రెండో ఛానల్స్ ఉండేవి, ఏదో వారానికి ఒక ప్రోగ్రామ్ చూసేవాళ్ళము, ఏదో వారానికి దానికోసం కాచుకొని కూర్చొని ఆ వారానికి ఒక సినిమా చూసేవాళ్ళం. పొద్దున్నే లేచామా, రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, ఆడుకున్నామా, ఫుడ్ తిన్నామా, హోంవర్క్ చేసుకున్నామా, తొందరగా పడుకున్నామా, మళ్ళీ పొద్దున్నే తొందర లేచామా. దట్ ఈస్ హౌ వీ యూస్ టు హ్యావ్ ద అవర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు చూస్తే అమ్మాయిలు, ఎవ్రీబడి హ్యాస్ అ మొబైల్ ఫోన్, everybody has a tab or a laptop, and then most of the time is being spent on that. So ippudu unna generation ki activity, unless there is a proper activity taken on, otherwise it is not incorporated. Inti nunchi bayatiki elthe antaku mundu mem chinnappuduga unnappudu edaina kavali ani ante shop ki elle vallamu, velloche vallam. Amma edaina groceries teeskoni rammani ante shop daaka velli naduchukoni velli raavadam anedi oka regular activity undedi. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. ఆన్లైన్ ఆర్డర్ చేయడం, ఇంటికి వచ్చేయడం. ఒకవేళ షాప్కి వెళ్ళినా మనకి సరిపడా అన్నీ ఒక్కసారి నింపేసుకుంటున్నాం. కరెక్ట్. సో ఇవన్నీ చిన్న చిన్న థింగ్సే, కానీ దాంతో ఏమైంది అని అంటే మన లైఫ్ స్టైల్లో చాలా మార్పు వచ్చింది. ఈ మార్పు రావడంతో యంగ్ గర్ల్స్ దే ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్. కూర్చొని ఉండడం, యాక్టివిటీ లేకుండా సెడెంటరీగా ఉండడంతో వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. అండ్ వెన్ దెర్ ఈజ్ అ వెయిట్ గెయిన్, ఇట్ ఈస్ లీడింగ్ టు ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలన PCOS రావడము, థైరాయిడ్ ఇష్యూస్ రావడము అనేది జరుగుతుంది. ప్లస్ ఇది యంగ్ గర్ల్స్కి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇదే కండిషన్ కంటిన్యూ అయితే గనక ఆఫ్టర్ దే గెట్ మ్యారీడ్, అన్ఫార్చునేట్లీ దిస్ లీడ్స్ టు ద ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ వస్తూ ఉంది. డిఫికల్టీ ఇన్ కన్సీవింగ్ కానివ్వండి, పాపం దే ఇంకా ఆ కండిషన్లో దే టెన్ టు గో ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ టు ఎవ్రీ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఇన్ ద హోప్ ఆఫ్ గెటింగ్ కన్సీవ్డ్. కానీ ఇఫ్ వీ లుక్ ఇన్ టు జస్ట్ బై రెగ్యులేటింగ్ దేర్ దినచర్య, ప్రాపర్ టైంకి పడుకోవడం, టైంకి లేవడం, ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము, హ్యావింగ్ అన్ ఎక్సర్సైజ్ రొటీన్ incorporated in the form of any exercise, ala just by regulating these cycles. Nenu swayana ento mandi girls ni treat chesanu, the girls who are suffering from irregular menstrual cycles, PCOS, just by counseling them on having a proper regular routine, having not being sedentary. Okay, within 3 months to maximum 6 months low, by bringing in changes. Unless and until, of course, PCOD ki I have also added acupuncture treatment, which has really helped them in regulating the menstrual cycles also.